వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఒమేగా హాస్పిటల్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. వరంగల్ నగర వాసులకు క్యాన్సర్ కు అత్యాధునిక చికిత్సను అందించేందుకు ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు చైర్మన్ చరణ్జిత్ రెడ్డి తెలిపారు. నూతన టెక్నాలజీతో 150 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒమేగా బన్ హాస్పిటల్లో ప్రత్యేక నర్సింగ్ కేర్ ఉంటుందని, వారు రోగులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. సో ఈ రోజున ఈ హాస్పిటల్ ఒమేగా బన్ను హాస్పిటల్ ఇదేంటంటే 160 బెడ్ హాస్పిటల్ అండి. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్, ప్రతి పేషెంట్కి క్యాన్సర్కి సంబంధించిన అనుమానం వచ్చినప్పుడు డయాగ్నోస్ చేయడానికి పరికరాలే ఉండొచ్చు, లేదా బ్లడ్ టెస్టే ఉండొచ్చు, పెథాలజీ డిపార్ట్మెంటే ఉండొచ్చు. ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ కావాల్సిన కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ మెషినే కానీ లేదా సర్జరీ చేయాలంటే కూడా అదే కానీ ఈ మూడు కూడా ఇక్కడే ఉండాలి. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం పడకూడదు. ప్రథమంగా క్యాన్సర్ ఏంటంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఒక రోజుతో అయ్యే పని కాదు. సో ఇక్కడే లోకల్గా పెట్టాలి, ప్రతి సౌకర్యం మన దగ్గరే ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మేము 2010లో ఒమేగా బ్రాండ్ స్టార్ట్ చేసామండి. లాస్ట్ 10 ఇయర్స్లో మోర్ దెన్ 200 బెడ్స్ తోటి 8 బ్రాంచెస్ పెట్టాము. ఆంధ్ర తెలంగాణ నార్త్లో కలిపి 8 బ్రాంచెస్ పెట్టాము. ఈరోజు మేము ఆల్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఆంకాలజీ బ్రాండ్ మాది. ఇన్ వెరీ షార్ట్ టైం మాకంటే ఫస్ట్ ఉన్న బ్రాండ్ 25 ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్లో. మేము లాస్ట్ 10 ఇయర్స్లో డాక్టర్ సహకారంతో ప్రజల సహకారంతో వీఆర్ బికమ్ సెకండ్ లార్జెస్ట్ ఆంకాలజీ బ్రాండ్ ఇన్ ఇండియా. వరంగల్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ థింక్ ద బెస్ట్ హాస్పిటల్ అయింది యాజ్ ఆఫ్ నౌ. సో దానికి నోవా డిజైన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్, అండ్ మా స్టాఫ్ అందరూ ఎవరెవరైతే కష్టపడ్డారో అందరికి కూడా మీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను.